ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మన దగ్గర అప్పుడప్పుడు డెబిట్ కార్డ్ మనం మర్చిపోతూ ఉంటాం, లైక్ దిస్ మనం ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి, అలాంటప్పుడు లైక్ దిస్ మన దగ్గర డెబిట్ కార్డ్ లేదనుకోండి, అలాంటప్పుడు మనం ఏటీఎం నుంచి ఏదైనా పేమెంట్ విత్డ్రా చేయాలంటే మనకు చాలా కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అయితే పనిచేస్తుంది అనమాట. ఎలా అంటే, మనం ఏటీఎం కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి మనం డబ్బులు అయితే డైరెక్ట్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ నేర్చండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం డబ్బులు తీసుకోవాలనుకుంటే మన దగ్గర లైక్ దిస్ ప్రజెంట్ అయితే యూపీఐ లాంటి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇలాంటి ఏటీఎంస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేవు, ముందు ముందు వస్తున్నాయి. కాకపోతే త్రూ మన దగ్గర యోనో ఉన్నట్లయితే మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే యోనో లైట్ ద్వారా మీరు ఏం చేస్తారంటే, యోనో లైట్ అప్లికేషన్ని యూజ్ చేసుకొని అక్కడ మీకు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి డబ్బులు విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలో లైవ్ ప్రాసెస్ అయితే చూడండి. మనం క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకుని బ్యాలెన్స్ ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలో చూపిస్తాను. చూసుకోవచ్చు, నేను లైట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. యోనో క్యూఆర్ కోడ్ విత్డ్రాల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసి యోనో క్యాష్ మనం జస్ట్ క్యూఆర్ కోడ్ని ఇక్కడ నుంచి మనము స్కాన్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను 4000 అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. క్యూఆర్ కోడ్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది, పేమెంట్ దాని కొత్త డన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, సింపుల్ నేను కంటిన్యూ మనం ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను 4000 అమౌంట్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మన సెకండ్స్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి. చూసుకోవచ్చు, జస్ట్ మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ విధంగా అప్ టు మీకు ఎంత కావాలంటే అంతవరకు డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీకు చూపించడానికి జస్ట్ నేను 4000 మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, అలాగే డబ్బులు అయితే వచ్చేసాయి టోటల్గా ఫ్రెండ్స్. వీడియో అయితే చూశారు కదా, ఇలా మనం డైరెక్ట్గా పేమెంట్ని త్రూ మనం ఏటీఎం కార్డ్ లేకుండానే త్రూ మన యొక్క మొబైల్ ద్వారా మనం స్కాన్ చేసి డైరెక్ట్గా త్రూ మనం ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఏ విధంగా పేమెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ నచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహింద్.